హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా లేదంటే ఆండ్రాయిడ్ టాబ్లెట్ ఉన్నా దాన్ని విండోస్ 11గా ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది మీకు వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఫ్రెండ్స్, నా దగ్గర ఆండ్రాయిడ్ ట్యాబ్ అయితే ఉన్నది, సో దాన్ని నేను రొటేట్ చేస్తాను. దాన్ని మనం విండోస్ 11గా ఏ విధంగా మార్చుకుందాం అనేది మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు మీ దగ్గర ఉన్న గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ నేను యాస్టిస్ టైప్ చేసినట్లు మీరు టైప్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొట్టిన విధంగా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఫాలో కావండి, స్కిప్ చేయొద్దు. ఇక్కడ మీరు apk.com/win11. సో యాస్టిస్ నేను ఏదైతే కొడుతున్నా అది మీరు కొట్టేసేయండి. ఇక్కడ మీరు ఏపీకే ఫార్మాట్లో ఉన్న కంబోలో కలిగితే మీరు వెళ్తారు. ఇక్కడ మీరు కింద సర్చ్ బార్లో విండోస్ 11 అయితే ఎంటర్ చేయండి. విండోస్ 11 ఎంటర్ చేస్తున్నట్లయితే దీనికి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి. సో ఆ వెబ్సైట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను కంఫర్టబుల్గా మంచి ఒక లైక్ లుక్ లైక్ విండోస్ 11 ల్యాప్టాప్ ఏ విధంగా మీకు కనిపిస్తుందో, సో మొబైల్ని అయితే ల్యాప్టాప్గా మనం మార్చుకుందాము. సో యాప్ ద్వారా సో ఇక్కడ మీరు సర్చ్ చేయండి, కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే మీకు ఒక విండోస్ 11 యాప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మిస్ప్లేస్ అయింది, ఇక్కడ చూడండి ఫిల్స్ 11. మళ్ళీసారి రిఫ్రెష్ కొట్టేసండి, అప్డేట్ అవుతుంది. చూడండి ఈ యాప్ని, విండో 11 యాప్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలంటుంది మీ మొబైల్లో లేదంటే మీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో కూడా. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ ఎనీవే అని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను డీటెయిల్స్లోకి వెళ్తాను. సో డీటెయిల్స్ వెళ్ళినది మీకు ఎంత డౌన్లోడ్ చేస్తుంది, దాన్ని ఎంత ఎంబీ ఉన్నదో మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని ఓపెన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్స్టాల్ అనేది అడుగుతుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి కొంచెం ఫ్యూ సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్ కోసం స్టే ట్యూన్డ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైతే కాదు. చూడండి ఇది ఇన్స్టాల్ అయితే అవుతుంది విండోస్ 11. సో యాప్ ఆస్టి సేమ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే పైన లింక్ చూడండి. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం డౌన్లోడ్ అయితే అవుతుంది, డిపెండ్ ఆన్ మీ మొబైల్ స్పీడ్ ద్వారా అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది, డన్ అని కొట్టేసినట్లయితే మనకి డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ యాప్లోకి వెళ్తుంది. ఓకే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆ సాఫ్ట్వేర్లో కింద చూడండి సేమ్ లుక్ లైక్ విండోస్ 11లో మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తామో, సో ఆ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు నెక్స్ట్ అని కొట్టేసేయండి, ఇక్కడ ఇన్స్టాల్ అని కొట్టేసేయండి. ఇక్కడ మీరు నెక్స్ట్ అని కూడా ఇది అప్డేట్ అవసరం లేదు, మనకి క్రియేట్ ఇన్స్టాల్ మీడియా ఫర్ అనదర్ పీస్ అని అవసరం లేదు, నెక్స్ట్ అని కొట్టేసేయండి. కొట్టేసిన వెంటనే మీకు ఇక్కడ ప్రాసెసింగ్ కంప్లీట్ అయితే ఇన్స్టాల్ విండోస్ 11 అయితే మీకు చూపిస్తుంది. సేమ్ ఆస్టిగా మీరు పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ విండోస్ 11 ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారో అదే ప్రాసెస్ ఉంటుంది సేమ్. సో సేమ్ అదే ఆస్టీజ్గా యాక్సెప్ట్ అని కొట్టేసండి. లైసెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ రెడీ టు ఇన్స్టాల్ ఉంటుంది, ఇన్స్టాల్ కొట్టేసండి. ఇక్కడ మీకు చూడండి గెట్ డివైస్ రెడీ ఫర్ పర్సంటేజ్ 30, 40, 50, 70, 80, 90, 100 లోపు మీకు వచ్చినట్లయితే మీ విండోస్ 11 అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో రెడీ టు కంప్లీట్ దిస్. సో 99% అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది ఆస్టీజ్ అయితే మీకు విండోస్ 11 అయితే రెడీ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ లెట్స్ నేమ్ యువర్ పీసీ అని అడుగుతుంది, ఇక్కడ మీ పీసీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నాది నా ఛానల్ కాబట్టి నేను అనిల్ కుమార్ అని కొడతాను. ఇక్కడ ఇక్కడ మీరు సింపుల్గా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ నేను నా పేరు ఇస్తాను ఇక్కడ మీకు. సో యాజ్ ఇట్ ఈస్ యువర్ నేమ్ అయితే మీరు యువర్ నేమ్ ఇచ్చేసుకోండి. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంటరింగ్ దో డీటెయిల్స్ సెట్టింగ్స్ ఏ విధంగా ఆ సెట్టింగ్ ల్యాప్టాప్లో అయితే సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయో. సో ఆస్టీస్ మనము ఆస్టీస్ మనం విండోస్ 11 కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మొబైల్లో. సో గెట్ రెడీ ఫర్ దిస్. సో వా లైక్ లుక్ లైక్ విండోస్ 11 లెక్క ల్యాప్టాప్ మీద నాకు ఇది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ లెక్క కనిపిస్తలేదు, ఒక పీసీ ల్యాప్టాప్ లెక్క అయితే కనిపిస్తుంది, విండోస్ 11 ల్యాప్టాప్ లెక్క కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సింపుల్గా అయితే విండోస్ 11 అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ అయితే చేసాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు మెనూలోకి వెళ్ళినట్లయితే మెనూ డీటెయిల్స్ అయితే ఉంటుంది సేమ్ యాస్టీస్గా. ఇక్కడ మీరు సర్చ్ బార్లోకి వెళ్ళినట్లయితే యాస్టీస్ సర్చ్ బార్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ బింగ్లోకి అయితే వెళ్ళారు. ఎందుకంటే మనము సర్చ్లోకి వెళ్ళినట్లయితే మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనకి బింగ్లోకి వెళ్ళాము. ఇక్కడ గూగుల్ అని టైప్ చేసినట్లయితే అంటే మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఒక ల్యాప్టాప్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ సర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సర్చ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు గూగుల్ అని ఎంటర్ చేసినట్లయితే మీ గూగుల్ అయితే ట్యాబ్ అయితే అవుతుంది. ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి నేను మళ్ళీ అగైన్ ఇక్కడ గూగుల్ అని టైప్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు ఎందుకంటే మన పీసీలో కొత్త మొబైల్ పీసీలో తీసుకున్నప్పుడు మనకి డైరెక్ట్గా సర్చ్ మొబైల్లోకి అయితే వెళ్తుంది. సర్చ్ మనకి సర్చ్ బార్లోకి అయితే వెళ్తుంది డైరెక్ట్గా గూగుల్ క్రోమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోకి అయితే వెళ్తుంది. సో చూడండి ఐస్టీస్ గూగుల్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు లేదంటే లాగిన్ చేసుకోవచ్చు మీ మెయిల్ ద్వారా కానివ్వండి. లేదంటే ఇక్కడ మీకు శాంపిల్ చూపిస్తున్నాను. సో ఆస్టీస్గా మనకు ల్యాప్టాప్లో పీసీలు అయితే విధంగా ఉంటుందో సో అదేవిధంగా మీకు అయితే విండోస్ 11 అయితే ఇన్స్టాల్ ఫ్రెండ్స్. అదేవిధంగా మన మొబైల్లో చూసినట్లయితే మనం ఏదైనా గూగుల్ సంబంధించింది కానీ ఏదైనా మనం సెర్చ్ చేసినట్లయితే లేదా నేమ్ కానీ లేదా డీటెయిల్స్ కానీ ఏవైతే మనం సెర్చ్ చేస్తామో ఆ డీటెయిల్స్ అయితే ఈ విధంగా మనకైతే డీటెయిల్స్ అయితే అవుతుంది. నేను శాంపిల్ చూపిస్తున్నాను, మీరు ఇది వర్క్ ప్రాపర్లీ వర్క్ అవుతుందా లేదా అన్న విషయంలోకి మీకు కంక్లూజన్లో వస్తారనేసి నేను ఇక్కడ ఏదైనా ఐటెమ్ని కానీ ఏదైనా పర్సన్ కానీ నేనైతే ఇక్కడ సర్చ్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ విధంగా అనేది గూగుల్లోకి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్ళి మనం టైప్ చేస్తే ఇది 100% అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి ఐఎస్టీసీ ల్యాప్టాప్లో వచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి గెయిన్ చేయొచ్చు మొబైల్లో మన ఆండ్రాయిడ్ మొబైల్లో. సో ఇక్కడ ఇంకా కొంచెం బ్యాక్ అయితే వెళ్తాను, ఇది ఫ్రంట్ పేజీ. సో ఈ విధంగా మనకి ఐఎస్టీసీ విండోస్ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. సో ఇది మనకి సెట్టింగ్లో ఏ విధంగా ఉంటుందో మనకు చూద్దాము. సెట్టింగ్స్ కానివ్వండి లేదంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానివ్వండి లేదంటే ఫోల్డర్స్ కానివ్వండి. ఇంకా ఐఎస్టీసీగా మనకి డీటెయిల్స్ అయితే ఏ విధంగా అయితే మనకి ట్యాబ్లో ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే డీటెయిల్స్ వస్తుందో సో అవన్నీ వర్క్ అవుతున్నా లేదా చూద్దాము. ఇక్కడ నేను 1x1 సెట్టింగ్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ విండోస్ అయితే ఉంది మెను, దాని తర్వాత సర్చ్ అవుతుంది సర్చ్ బారు, దాని తర్వాత సెట్టింగ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఫోల్డర్ ఉంది. సో నేను ఇక్కడ మనకి కాన్స్టెంట్స్లోకి వెళ్ళాను. ఇక్కడ మనకి వాల్యూమ్ డౌన్ అప్ లేదంటే నైట్ మోడ్లో, ఇక్కడ మనకి వైఫైలో, ఇక్కడ మనకి సెట్టింగ్లో కూడా వెళ్ళొచ్చు. నేను ఇక్కడ మెను అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ఓపెన్ చేసినట్లయితే ఫోల్డర్ ఉంది. ఇక్కడ ఫోల్డర్లోకి వెళ్ళి మనకు ఒక డ్రాయింగ్ అయితే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ అయితే రాశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనేసి. సో ఇది కూడా పెయింట్ కూడా అయితే వర్కౌట్ అవుతుంది. సో ఇంకో సెట్టింగ్ అయితే ఓపెన్ చేస్తాను లేదంటే ఇంకా చిన్నగా రాయడం మనకు ఓపెన్ చేస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఇదైతే ఆస్టిక్ అయితే వర్క్ అయితే 100% అయితే వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు కలర్ చేంజ్ అనేకి వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ అవుతుంది, పెన్లు కూడా ఇక్కడ రాయడానికి అయితే వర్క్ పెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఫ్రంట్ పేజ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి సెట్టింగ్లోకి వెళ్ళైతే వెళ్ళాను. ఇక్కడ మనకి సిస్టమ్ ఫోన్స్ కానివ్వండి లేదంటే ఇక్కడ వీడియో సౌండ్స్ నోటిఫికేషన్స్, ఇక్కడ మన ఆస్టీస్ మన ల్యాప్టాప్లో ట్యాబ్లో ఏ విధంగా సెట్టింగ్స్ ఉంటాయో అవన్నీ సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని ఆప్షన్ మాత్రమే ఎనేబుల్లో ఉన్నాయి ఎందుకంటే ఇది మనకి మొబైల్ యాప్ కాబట్టి. సో ఆస్టీస్గా మనకి లుక్ లైక్ విండోస్ 11 ల్యాప్టాప్ అయితే కనిపిస్తుంది 100%గా. చూడండి ఇక్కడ ఫోన్ సెట్టింగ్ పర్సనలైజేషన్ లాంగ్వేజ్ లేదా నెట్వర్క్ అండ్ అకౌంట్, సో ఎవ్రీథింగ్ మనకైతే ఆస్టీస్ అయితే ల్యాప్టాప్ అయితే కనిపిస్తుంది. కొన్ని ఆప్షన్లు అయితే మనకి మిస్ అవుతుంది. సో మిగతా అంతా ఆస్టీస్కి అయితే మనకి లుక్ లైక్ విండోస్ 11 ల్యాప్టాప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్. ఇక్కడ మన డీటెయిల్స్లో వెళ్ళినట్లయితే అదేవిధంగా మనకి ఫోల్డర్లో వెళ్ళినా కూడా సో అవే డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి మనకి. సో లుక్ లైక్ విండోస్ 11 లెక్క. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్, మీరు నా వీడియోకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను మా ఛానల్ని. సో ఇలా మీ డీటెయిల్స్ అయితే మీకైతే మీ ముందుకైతే తీసుకురావాల్సింది ఫ్రెండ్స్. ఇలా మీకు ప్రతి ఒక్క కొత్త లుక్స్ని కానివ్వండి, మీరు కొత్త అప్డేట్స్ని కానివ్వండి అయితే నేను అయితే తీసుకొని వస్తున్నాను మీ ముందుకి. ఇక్కడ మీకు ఎవ్రీ సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు అంటే 100% అయితే మీకు వర్క్ అవుతుందని మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను.
100% అయితే వర్క్ అయితే అవుతుంది ఎవ్రీథింగ్. డివైస్ కానివ్వండి, నెట్వర్క్ కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు లుక్ లైక్ విండోస్ 11 అయితే కనిపిస్తుంది. సో మీరు ఇవన్నీ మనం డీటెయిల్స్లోకి వెళ్ళచ్చు. సో ఇలా మీకు ప్రతి ఎవ్రీ ప్రివ్యూస్ మీద ఇక్కడ చూపించాను. ఈ విధంగా మనకి విండోస్ 11 అయితే యాప్ అయితే వర్క్ అవుతుంది 100%. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.